ప్రతి దానికి ఒక టైం ఉంటుంది సార్. ఏదైనా ఒక విషయం చెప్పమని అడిగినప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాంలేని అంటారు కదా కొంతమంది. నా లవర్ ఎవరనేది ప్రస్తుతం ఎవరికి చెప్పదలుచుకోలేదు. సారీ, ఏమనుకోవద్దు. టైం వచ్చినప్పుడే చెప్తాను అనేటప్పుడు ఆడుకోవడానికి టైం వచ్చినప్పుడే ఆడుకోవాలి కదా సార్. ఏ టైంలో పడితే ఆ టైంలో ఆడుకోకూడదు కదా. అది వేరు ఇది వేరు. మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఎనీ టైం ఆడుకోవచ్చు. కదరా పండు. అవును ఫ్రెండ్. అయితే కమో శ్యామ్, ఏం ఆట ఆడుకుందాం? ఏ ఆట ఆడుకుందాం? పెళ్ళాట ఆడుకుందామా? పెళ్ళాట? అవును పెళ్ళాటే. ఆడుకుందామా? ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చూపులకు వెళ్తామన్నమాట. పెళ్లి కూతుర్ని చూస్తామంట. ఆ చూపుల్లో స్టాప్ 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 స్టాప్. ఇద్దరం పెళ్లి చూపులకు వెళ్తున్నాం. ఓకే, పెళ్ళి ఎవరికి? నీకా నాకా? పెళ్ళి నీకే. నేను నీ ఫాదర్ గా పెళ్లి చూపులకు వస్తానన్నమాట. సో ఇప్పుడు తండ్రి కొడుకులం పెళ్లి చూపులకు వెళ్తున్నాం అన్నమాట. తప్పు సార్, మీరు ఆడే ఆట తప్పు. పెళ్ళి ఆట కాదు సార్. పెళ్ళితో ఆట ఆడకూడదు సార్. అవునా? అయితే ఆడండి. ఒరే పండు, ఈ పెళ్ళి ఆటలు ఏం వద్దులేరా. మమ్మీ వద్దంటుంది కదా. వద్దు. ఒరే పండు, అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా నీకు? ఏంటో? నాకేం తెలుస్తుంది? నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా పెళ్ళవలేదు కదా. ఏంటా మాటలు? పెళ్ళనేది ఎవరికైనా జీవితంలో ఒక్కసారి అవుతుంది, కొందరికి రెండోసారి కూడా అవుతుంది, అవ్వచ్చు కూడా. అదేం తప్పు కాదు. ఒరే పండు, అసలు పెళ్ళనేది ఇద్దరి మనుషులకు జరిగేది కాదు, రెండు మనసులకు జరిగేదిరా. అందుకే మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి తప్ప అమ్మా నాన్నలకు నచ్చిన అమ్మాయిని చేసుకోకూడదు. చాలామంది అమ్మా నాన్న చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత మనసులు కలవలేదని చెప్పి విడిపోతుంటారు. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఐ మీన్ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ జంట నిండు నూరేళ్లు హ్యాపీగా ఉంటారన్నమాట. ప్రేమ గురించి బాగానే రీసెర్చ్ చేసినట్టున్నారే. ప్రేమని సెర్చ్ చేసి ఒకసారి ఫెయిల్ అయ్యాను, అందుకే ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను.